వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ మునుగోడు ఉప ఎన్నిక పెద్ద ముసలాన్నే తెచ్చిపెట్టింది మునుగోడులో గెలుపు సాధించాలని అధికారంలో ఉన్న టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ క్రమంలో మూడు పార్టీలు అభ్యర్థి ఎంపికలు బిజీగా ఉన్నాయి దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో మునుగోడు అభ్యర్థి ఎవరు అనే దానిపైన కసరత్తులు జరుగుతున్నాయి మరోపక్క టికెట్ నాకంటే నాకంటూ నేతలు పోటీ మారీ పడుతున్నారు టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఎవరికి వారుగా అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇస్తే తమకే టికెట్ ఇవ్వాలని లేకపోతే సహాయ నిరాకరణ తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు దీనికి తోడు చెలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేశారంటూ వస్తున్న వార్తలపై పాల్వాయి శ్రవంతి తీవ్ర స్థాయిలో స్పందించారు కాంగ్రెస్ లో ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ ఉప ఎన్నికలో టికెట్ తనకే ఇవ్వాలని మునుగోడులో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి శ్రవంతి పట్టుబడుతున్నారు మరోపక్క ఓయు విద్యార్థి నేతగా బీసీగా ఉన్న తనకే అవకాశం ఇవ్వాలని కైలాష్ నేత కోరుతున్నారు ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిగా చెలమల కృష్ణారెడ్డిని ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి దీంతో అసలు ఎవరి కృష్ణారెడ్డి అనే ప్రశ్నలు వస్తున్నాయి అసలు కృష్ణారెడ్డి ఎవరు ఆయనకు ఈ నియోజకవర్గంలో ఎవరు తెలుసు ముక్కు ముఖం తెలియని వ్యక్తి పేరును ప్రచారం చేస్తున్నారు ఆయన ఏనాడు నియోజకవర్గంలో కనిపించలేదు ఇక్కడ ఆయనకు ఎన్ని ఓట్లు పడతాయి ఒకవేళ కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ ఓడిపోయడం ఖాయం అంటూ పాల్వాయి స్రవంతి వ్యాఖ్యానించినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇప్పటికే అంతర్గతంగా చెలమల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ఈ విషయమై ఆచావహులు పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముందే అభ్యర్థిని ఖరారు చేశాక ఇంకా సర్వేలు అభిప్రాయ సేకరణ అంటూ తమను మభ్యపెట్టడం ఎందుకని వారు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా కీలక నేతలందరూ సహాయ నిరాకరణకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి మరి చలుమల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే పాల్వాయి రవంతి కైలాష్ నేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది ఇలా కాంగ్రెస్ లో మునుగోడు ఉప ఎన్నిక చిచ్చుపెట్టింది టికెట్ ఆశిస్తున్న మిగతా నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెలగక్కుతుండటంతో కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారింది